पलक पुस्तक बड़े ओपन इंत आलस्य अल अंगड़क आलस्य पड़ी इंत खर्च खर्च पिंते कन बो ती की कलगो सड़ मं डाक्टर आरोग्यं जाग्रत्तगा चूसुकोम्मा विनावम्मा फैक्टरी पोस्ता बरूपल विचारा जाग्रा सायं कावे रा भार्य नड़ी त्वर इंटू अंत दैव कृप एम चेस्ता गुंडे राय चेसुकोवाली पनी वच्चिनट्टुना इंटकु सर्कुल लेवु पिल्लडिकि पाल डब्बा कूडा इप्पिंचंडि बागुंदि
दिवाला की सिद्धंगा उन्ना कुट्लो दूसरे सरकुल लेतु ऊर निंडा अप्पुलु नी मटुक नु चूडु इंटे अद्दे सरकुल वाडुकुन्न बापतु मोत्तं 300 इवाला कोद्दे गोप्प चेल्ले इंदे लाभं लेदु रंगय्य चेतुलो काणि कूडा लेदु सुब्बय्य गारु पोनी चेतुलो सैकिल उंदिगा निजमे रंगय्य अदेना दौकटिपो सुब्बय्य गारु నాకున్న ఆస్తిల సైకిల్ ఒకటి అది లేకపోతే పనులు కట్టపోతాను చెప్పండి ఎట్ట బతను అవును పాపం ఎలా బ్రతుకుతావు మంచిది వెళ్ళే ఇచ్చిపోవయ్యా సైకిల్ ఉండి ఏం చేస్తుంది లేకపోతే తల్లిలేని పిల్లలు మాడి చస్తారు సరే సైకిల్ తీసుకుని సర్కిల్ ఇప్పించండి సుబ్బయ్య గారు ఒరే అబద్ధం అయ్యా పాపం మన రంగయ్య కావాల్సిన సర్కిల్ ఇవ్వరా చాలా మంచివాడు నిజం ఇంకేవడ్రా దైవ కృప వల్ల వాడే ఆ రంగన్న పాపం బ్రతుతాడో చస్తాడో పాపం ఏమిట్రా మన బాకీ అగ్గొట్టాలనే వాడి పని చేస్తాను డాక్టర్ బాబు మీకు కాలు పట్టుకుంటాను నా బిడ్డల కోసం మీరు ఏదో విధంగా నాకు మళ్ళీ చూపు చెట్టు చేయండి డాక్టర్ బాబు నన్ను రక్షించండి డాక్టర్ బాబు డాక్టర్ బాబు ఊరుకో రంగయ్య నేను చేయగలిగినంతా చేశాను ఇంకా దిగులు పెడితే ఏం ప్రయోజనం విశ్రాంతి ఇంకంతేనా చూస్తే కోపడతాడని ఇంత పొద్దు పోయేదాకా ఆగా పెద్దమ్మ మా అమ్మ లేకపోయినా ఎందుకులే అమ్మ అబ్బాయి లేదు ఊరంతా మాట మణిగిపోయింది రెండు మెతుకులు విని పడుకోండి అట్లాగే అమ్మ చాలా సహాయం చేశావు నాయన వెళ్ళిరా మట్టి ఎవరైనా సాయం చెప్తే చల్లగా ఆరగించడానికి వస్తాడు వాడు బతికి పిల్లల బతుకు కూడా చెడగొట్టేస్తాడు సస్తే పేడదు లేని
ఆ పిల్లల్ని ఎవళ్ళో ఒకళ్ళ ఆదరించి ఉండేవాడు. పొద్దున్నే నానొస్తాడుగా, నానకం దాచిపెట్టాను. సత్య పేడవలేదు, ఆ పిల్లల్ని ఎవళ్ళో ఒకళ్ళ ఆదరించి ఉండేవాడు. పొద్దున్నే నానొస్తాడుగా, నానకం దాచించాను. సత్య పేడవలేదు, ఆ పిల్లల్ని ఎవళ్ళో ఒకళ్ళ ఆదరించి ఉండేవాడు. పొద్దున్నే నానొస్తాడుగా, నానకం దాచించాను. సత్య పేడవలేదు, ఆ పిల్లల్ని ఎవళ్ళో ఒకళ్ళ ఆదరించి ఉండేవాడు. పొద్దున్నే నానొస్తాడుగా, సత్య పేడవలేదు, ఆ పిల్లల్ని ఎవళ్ళో ఒకళ్ళ ఆదరించి ఉండేవాడు. వ్యాపార సరలేన అంట. అవునవును, పిల్లలకు వ్యాపారం ఏం తెలుస్తుందండి? తెలిస్తే వచ్చిన డబ్బంతా మీ చేతిలో పెడతారా, ఇచ్చిన డబ్బు జమ కట్టకుండా ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడతారా? సుబ్బయ్య గారు, మీకు బిడ్డ పాప కూడా లేరు కదా. చాలే, నీకు మా పెద్ద ఉన్నట్టు. నాకు లేరు, అందుకే పసిపిల్లల్ని అన్యాయం చేయొద్దని చెప్తున్నా. వెనక ముందు ఎవ్వరూ లేరని ఈ పిల్లల్ని అన్యాయం చేస్తే ఆ ఉసురు మీకు తగలదు. ఏమిటి, నా ఇంట్లో ఉంటూ నాకే చేపలు పెడుతున్నా? నిన్నేం చేస్తానో చూడు. నన్నేం చేయగలవు, నోరు లేని పిల్లలు కాబట్టి డబ్బు కాజేయగలిగాం. మీరు చేసే అన్యాయాలు ద్రోహాలు అందరికీ తెలుసు. ఊళ్ళో పెద్దలు అంటూ ఉన్నారు, పసిపిల్లలకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. జాగ్రత్త, ఇంటికి వెళ్ళమ్మా. బాబు,
చాలా ఆకలి మీద ఉన్నట్లున్నారు. మీ దేవురమ్మ అమ్మా నాన్న ఉన్నారా? ఎవరూ లేరు. మా అమ్మ చచ్చిపోయింది. ఆ విచారంతో మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిన్నతనంలోనే ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి. మంచి పిల్లలా కనపడుతుంది. కాస్త తిండి పడేస్తే ఆ పని ఈ పని చూసుకుంటూ మన ఇంట్లోనే పడి ఉంటుంది. చిట్టి తల్లిని ఆడించడానికి ఎవరో ఒకరు కావాలిగా బాబు. సరే అలాగే ఉండమను. చూసావా లక్ష్మి, మా నాన్నగారితో చెప్పి నీకు పని ఇప్పిస్తాను. మన మాట అంటే తిరుగులేదు తెలుసా? సరే ఏం పని చేయాలో చెప్పండి, నువ్వే చెప్పు తాత.
వంటిట్లోకి రా అమ్మా. అలా చేకుండా కూర్చో బాబు, ఇప్పుడే వస్తా. ఎప్పుడు ఏడ్తేనా నువ్వు? ఇలా ఏడితే నేను ఎట్లా పని చూస్తున్నది? ఏమిటో చెప్పు. మీ ఫోటో ఈరోజు నా పుట్టినరోజు పండుగని మా నాన్నగారు చేయించారు, వేసుకో. అమ్మో అయ్యగా చూస్తే అమ్మో లేదు గిమ్మో లేదు, మన మాట అంటే తిరుగులేదు. ఇది మా అమ్మ ఫోటో, దండం పెట్టు. నేను కట్టమంటున్నాను, పెట్టాల్సిందే. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఆ డబ్బా ఎక్కడ పెట్టావు? ఏమిటి నీ దొంగతనం నా దగ్గర కాదు. ఇందాక హాల్లో పెట్టిన డబ్బు హఠాత్తుగా మయమైపోయింది. నువ్వు కాకపోతే ఎవరు తీస్తారు? నోర్మయ్, మర్యాద అడిగితే చెప్తావా? పోలీస్ స్టేషన్ పంపిస్తే అన్ని బయటపడతాయి. అదిగో డబ్బు. అందుకే ఇట్లాంటి వ్యసనాలు ఇంట్లో చేరనే వద్దని చెప్పాను. ఇక నీ బొమ్మలో తీసుకొచ్చావంటే జాగ్రత్త. ఏమిటా మేలో, ఎవరిచ్చారు నీకు? నేనే ఇచ్చానన్న. అదేమిట్రా, పుట్టినరోజు నీకు చేయిస్తే పని మనిషికి ఇచ్చేస్తావా? బుద్ధి లేదు లక్ష్మే కదా అని ఉద్ధరించావు. సార్లే తీసుకో. ఏ ఇంకా మనం ఇక్కడే ఉంచాం, తీసుకో బయటికి. ఏ అలా ఉన్నావే, ఇంకేం చేయాలి? అయ్యగారు బాబుని గుమ్మంలోకి తీసుకురావద్దన్నారుగా. గుమ్మంలోకి తీసుకురావద్దంటే గుమ్మం బయట అడుగు మీద ఉంచుదాం. సరే కదా. అలర్ట్ చేయకుండా కూర్చో బాబు. బిడ్డ భయం లేదురా, చెప్పు నీ పేరేంటి? చెప్పరా బాబు. వీడికి పేరు బాబు, వీడికి ఒక అక్క కూడా ఉందన్న మాట. పాపం బండా, వీణ్ణి వీళ్ళ వాళ్ళకి అప్పచెప్పేద్దాం. వాళ్ళు ఎవరా మనకేం తెలుసు గురువే, ఇక్కడ ముంచేస్తా. కుర్రాడు బాగా ఉన్నాడే. సరేలే, వాళ్ళ వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడే ఇచ్చేద్దాం. అందాక మన దగ్గరే ఉంచుదాం. ఇళ్ళలోన జీవిత సాధన కలకాల మీ గతి సాధన క్షణ సౌచమే క్షణ శోకమే ఇది వింత జీవితమే కే వింత జీవితమే Oh.
కూతురు అయితే అయ్యావు గాని మర్యాదగా మాట్లాడకపోతే నీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. అబ్బాయి దగ్గరికి వెళ్తే ఎలా చెదిరించుకుంటున్నాడో. ఊరుకో అమ్మా, ఏదో నవ్వుతానికి అనుకుంటాడులే. నవ్వుతూ కాదు, సీరియస్ గా అన్నాను. సీరియస్ గా అంటాను నువ్వెవరు? నేను అయితే మేనేజ్ చేస్తాను, గాని మీ అమ్మాయిని మాత్రం నేను పెళ్లి చేస్తాను. ఏ ఎందుకు చేస్తావు? మా అమ్మాయికి మూతి వంకర, ముక్కు వంకర, బుద్ధి ఒకటే వంకర. నా మాట కాదంటున్నావుగా? ఇంత దిక్కారమా? చూసుకో, తెల్లవారే లోపల నీకు మా అమ్మాయికి పెళ్లి చేయకపోతే నా పేరు రంగ మార్తాండ మాత్ర అభినయ చక్రవర్తి ప్రొఫెసర్ భీమారావు గారు. రే శర్మణ, వెంటనే పురోహితుని తెప్పించండి, రాజాభజంతులు సిద్ధం చేయించండి. నాటకం అవగానే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. రే సెకండ్ బెల్ కొట్టండి రా. ఆ నాటకం నిజంగా బ్రహ్మాండమే. నీ వద్దంటే విన్నారు నాన్న. నేను చేశాను, ఆ కృష్ణుడు వేషం వేసే వెధవ పారిపోయట పోతే పోడిగానే అమ్మాయి, వాడిని తవ్వి పాతయ్యా. వాడు పాడతాడు నిజంగా బ్రహ్మాండం. బాబా బాబా ఎప్పుడు వచ్చి సుఖులే నీ వాళ్ళము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు
ద్రోణాది భూదేవుల్ క్షేమముమైన సంగురురే నీ తేజంబు హెచ్చించుతుల్ బావా బాగా పాడేవమ్మా. అబ్బే నేను పాడదు నాన్న. ఎవరు ఇంకెవరు? ఎవరు నాన్న చూడు. ఎవరు ఎవరు? ఓ నేను చస్తే మీ అమ్మాయిని పెళ్లి చూసుకోను. షట్ అప్ ఇడియట్, గెట్ అప్. ఎవరు నువ్వు? నువ్వా అమ్మాయి? ఆ నాటకంలో కృష్ణుడు ఇతరే. నమస్తే. నమస్తే బ్రహ్మాండం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. నువ్వు చేసింది గొప్ప మోసం, చెడ్డ ద్రోహం. ఎందరో కళా సేవకులు, కళా రాధకులు, కళా పోషకులు అంటే నాలాంటి వారు సదరు నాటకం చూడడానికి వస్తే నువ్వు ద్రోహం చేసి మోసం చేసి పారిపోస్తావు. చూడు, నిన్ను ఇప్పుడు ఏం చేస్తాను, నాటక కంపెనీకి ఫోన్ చేసి తిరిగి ఆ నాటకం ఆడిస్తాను. చెప్పేది వినండి సార్. నా ఒక్కరితో ఏం చెప్పుకుంటావు? కేజీ వచ్చి ఆడియన్స్ అందరితో చెప్పు. నాన్న పాప ఏదో చెప్తానంటున్నాడు. నువ్వు ఉండమ్మా, ఇతను ఎంతమంది కాశాభావం కలిగించాడు నీకే తెలుసు. సత్తిరి సోదరుల్ సొతులు సత్తిరి, సత్తిరి రాజులెల్లా ఈ కచ్చకు మూల కందమగు కర్ణుడు మామయుల్ సత్తిరి. ఈ గతిన్ పచ్చని కొంపమాపితివి బాపురే గౌరవనాథ నీ సగం విచ్చదా జీవితే చగలరే ని బయల్ పడుమయ్య గ్రకునన్ నువ్వు కృష్ణుడు వేషం వేసి ధర్మరాజు భుజం పడతావే? నేనండి అన్ని పద్యాలు పాడతానండి, అన్ని వేషాలు వేస్తాను. వెరీ గుడ్, నీ వేషాలు నా దగ్గర పనికిరావు. హలో ఆగు నాన్న, ఏమిటా తొందర? అసలు చెప్పే చదువు విన్న తర్వాత ఫోన్ చేయకూడదు. సరే చెప్పు, నీవెందుకు పారిపోయి వచ్చేసావు? మరండి మా కంపెనీ ప్రొప్రైటరు చాలా దుర్మార్గుడండి, నాకు ఇష్టం లేని పనులన్నీ చేయమని బాధ పెట్టేవాడు. ఆ బాధ పడలేక నేను తప్పించుకుని వచ్చేసాను. బ్రహ్మాండం, ఇంకేం చేస్తావు? ఏదైనా ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. ఉద్యోగమా? రేషాలు వేసే వాళ్ళు ఉద్యోగాలు ఏం చేస్తారు? కాదండి, ఏ పనైనా చేస్తాను. మీ మేలు మర్చిపోలేదు. పోనీలే నాన్న, ఏదో మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. మంచిది. నీకు పద్దులాడు వస్తా? వస్తండి. మా కంపెనీలో పద్దులన్నీ నేనే రాసేవాడిని. సంగీతం బాగా తెలుసా? మనం చిన్నప్పటి నుంచి అందులోనే పెరిగాం కదండి. వంట తెలుసా? ఓ అది ఒక లెక్క. బ్రహ్మాండం, అది ఇక్కడి నుంచి నువ్వు మా ఇంట్లో వంటది. వంట పని అలాగేనండి. మంచిది, వెళ్ళు. ఏ కృష్ణ, నా పేరు రాము అండి. నీ పేరు ఏదైతే మాకెందుకు? నువ్వు మా కృష్ణావతారంలో కనిపించావు కనుక నీ పేరు కృష్ణుడు అంతే. బ్రహ్మాండంగా లేదు, వెళ్ళి వంట బ్రహ్మాండంగా చేయాలి, లేకపోతే డిస్మిస్. అలాగేనండి. లక్ష్మి, ఇలాంటి పనులు చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఇందులో తప్పే ఉందండి, ఇది మీవేగా? నావైతే మాత్రం నా లక్ష్మి చేత ఇలాంటి పనులు చేయిస్తానా? మన మాట అంటే తిరుగులేదు, వద్దంటే మానేయాలి అంతే.
మీకు ఇంకా చిన్నప్పటి మాటలు పోలేదు. ఆ అలా మాట వినాలి. ఆ సరే గాని నీకు మంచి మాట చెప్తానరా. ఏంటది? నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. ఓ ఆ సంగతి నాకు తెలుసుగా. ఇవేళే వెళ్తున్నాను. ఇప్పుడే పాస్పోర్ట్ వచ్చింది. రాత్రికి ప్రయాణం. ఏ అలా అయిపోయే? నేను ఇంగ్లాండ్ వెళ్లి పెద్ద చదువు చదువుకోవడం నీకు ఇష్టం లేదు? నాకు చాలా ఇష్టం. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తారో అని. ఓ అదా, త్వరలోనే వస్తాను. గొప్ప డాక్టర్నే తిరిగి వస్తాను. అంత గొప్ప వారికి నేను జ్ఞాపకం ఉంటానా మరి? అదేమిటి, నాతో నిన్ను తీసుకుపోతున్నానుగా. నిజంగా? అవును. మరి నన్ను నువ్వు మర్చిపోతావేమో. అదేనా, మిమ్మల్ని మర్చిపోయి బ్రతకన్నా. తమాషా కన్నాను లే లక్ష్మి, ఊరుకు. మనం ఒకరినొకరం ఎలా మర్చిపోగలం? చిన్నతనం నుంచి అలా పెరిగాం. నేను ఇంగ్లాండ్ నుంచి రావడం తోటి మనం పెళ్లి చేసుకున్నాం. ఇదిగో మాటిస్తున్నానుగా. ఏమిటిదంతా? పాతకాల పద్ధతులు నువ్వును. ఇదిగో నిన్ను ఇప్పుడే నాదాన్నిగా చేసుకుంటున్నాను. మన మాట అంటే తిరుగులేదు అంతే. ఎంత అదృష్టవంతురాన్ని, ఇది నా జీవితంలో మరొక రాని రోజు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాన్నగారు పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడుతున్నాను. ఇంటికి నీకు రుణం తీరిపోయింది. అవును, తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేనేం తప్పు చేశాను? అప్పా, తప్పు నీది కాదు, మాది. అన్నానికి కూడా గతలేక అనాథగా మా ఇంట్లో చేరి చిన్న ఇంటికి వాతా లెక్క పెట్టిందని ఏమంటారు? నిరుపేద నువ్వు ఒక లక్షాధికారి బిడ్డను వల్ల వేసుకోవడానికి పన్నెండు పన్నగా ఏమంటారు? ఏ మాట్లాడమే. అయ్యా, చిన్ననాటి నుండి వారు నేను ఒకే చోట ఆడుతూ పాడుతూ పెరిగాం. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళం ప్రేమించుకున్నాం. మంచి మనసుతో వారు నన్ను పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చాడు. ఇచ్చాడు మాట, మాట ఇచ్చే అధికారం వాడికి ఎక్కడుంది? వాడిని పెళ్లి చేసుకునే అర్హత మీకెక్కడుంది? అందరి పండు కరువులు తాతక మర్యాదగా బయటకున్నాడు. క్షమించండి, నేను వెళ్ళలేను. వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. అవును, నువ్వెందుకు వెళతావు? నేనే ఇచ్చిన చెట్టుకే వేరు పురుగులా తయారై నా వంశ వృక్షాన్ని నాశనం చేయడానికి వచ్చిందని నువ్వెందుకు వెళతావు? నువ్వు వెళ్ళవు, నాకు తెలుసు. అన్నం పెట్టిన మాత్రం అర్థం చేసే వరకు వెళ్ళవు. వాడు వీధులు పెట్టి అడుక్కు తినే వరకు వెళ్ళవు. వాడు సర్వనాశనం అయ్యే వరకు వెళ్ళవు. నేనేమైపోయినా సరే నాకు చిత్తలేదు, కానీ నా వల్ల వారి జీవితానికి ఎలాంటి కళంకం రాకూడదు. వారి సుఖమే నా సుఖం, వారి ఆనందమే నా ఆనందం, వారి సౌఖ్యం కోసం నా జీవితమైన అర్పిస్తాను. వెళ్తాను, వెళ్తాను. చేతిలో దొరికావు బాబు, అలాంటి నుంచి నువ్వేనా బిడ్డవు అనుకున్నాను. చదివించాను, ఇంత వాడిని చేశాను, ఇంకా నిన్ను అతివృత్తిలోకి తీసుకురావాలనుకున్నాను. ఒక్క ఇంటి వాడిని చేసి కన్ను ముయ్యాలనుకున్నాను, కానీ బాబా తెలుస్తూనే నువ్వు నాకు దొరికావు. ఎన్ని కష్టాలు వచ్చినా
ఇది మాత్రం వేరు చేసుకోకు. ఇది నీ ప్రాణంతో సమానంగా చూసుకో బాబు. బాబా బాబా చిన్న పుట్ట తీసుకున్న బయట ఉండు నేను ఇప్పుడే వస్తా. ఏయ్ కుక్కు కుక్కు ఏంటా నిక్కు తలే తీసుకోడు మా ఆవిడ కూడా ఎప్పుడు ఇదే మాట అంటూ ఉంటుంది. ఆ ఫోటో అక్కడ పెట్టుకో. ఏమే మనకు పని మనిషి లేదన్నావు కదా తీసుకొచ్చా. నీ పేరు లక్ష్మి అంటారమ్మా. పేరు బాగానే ఉంది. మనిషి మాత్రం బాగా పాపం మంచిదిగానే కనిపిస్తుందిలే. ఇదిగో చూడు ముందు అయ్యగారికి నీళ్లు తోడి వారి పూజ కావాల్సిన పెట్టు పదా. ఏమంటారా ఎందుకు బయట నెట్టారు? ఆకలి వేస్తాడు బాబు. లోపల స్వాములు వారి పలారం పెడతారంటే వెళ్ళాను. ఎవరో పెట్టాలు వస్తారంట అందాక పెట్టరంట. మళ్ళీ మళ్ళీ అడిగితే బయటికి తోసేశారు బాబు. అలాగా సరే నేను పెట్టిస్తారా. ఏమండ పూజారి గారు ఈ తాతకు ప్రసాదం పెట్టకుండా బయటికి నెట్టారే.
పెద్దల చెవరకు ఎవరికి పెట్టకూడదు. పెద్దలంటే పరలోకం నుంచి దిగొస్తారా? ఏమన్నా జాగ్రత్త. అరిగో వస్తారా? తప్పండి. మేము తప్పుకో. ఎవరు? ఏమి బోడి పెత్తనం? నేను ఒక మానవుణ్ణి. నేనే కాదు, ప్రసాదం కోసం ఎదురు చూస్తున్న వీళ్ళందరూ మానవులే. కానీ దేవుడు ముందు పేద గొప్ప, వెనక ముందని భేదాలు కల్పించిన మీరు మాత్రం మానవులు కాదు. మనల్ని దేవతలు అనుకుంటాడేమో ఈ పిచ్చోడు. కాదు, రాక్షసులు అనుకుంటున్నాను. బ్రహ్మాండం ఏం పిలేవు? మీ అధికారం మీ ఇంట్లో. ఇది దేవాలయం అనే మాట మర్చిపోకండి. ఈ దేవాలయానికి నేను అధికారిని తెలుసా? దేవాలయానికి కావచ్చు, దేవుడికి మాత్రం అధికారులు కాదు. తెలివి తక్కువగా మాట్లాడు. దేవుడి ప్రసాదం ముందు మాకు పెట్టడం ఆచారం. ఏది ఆచారం? ముందు వచ్చిన వారిని బయటికి నెట్టి వెనక వచ్చిన మీరు ప్రసాదం అందుకోవడం ఆచారమా? దేవుడున్నాడని, అందరినీ సమాన భావంగా చూసే మహావ్యక్తిని మాటల్లో మంత్రాల్లో చెప్పి ఇలాంటి సమయాల్లో పేదవాళ్ళని దూరంగా ఉండమని చెప్పడం ఆచారమా? దేవాలయాన్ని సొంత ఇల్లులా, దేవుణ్ణి సొంత ఆస్తిగా భావిస్తూ అర్థం లేకుండా అందరి మీద అధికారం చెలాయించడం ఆచారమా? ఆచారం కాదు ఇది, మా గ్రహచారం, దేవుడికి అపచారం. మీరే నిజంగా దేవాలయానికి పెద్దలే. ఎంతో సేపటి నుంచి పడిగాపులు పడి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ముందు ప్రసాదం పెట్టించండి. చేసిన పొరపాటుకి క్షమాపణగా ఈనాటి నుంచి ఇదే ఆచారం చేయండి. ఇదే న్యాయం, ఇదే ధర్మం. ఆగండి. నువ్వెవరో గట్టిపడ్డాను బాయ్, బ్రహ్మాండంగా అందరినీ నీ పక్కన ఉన్నావు. ఆ కురడు చెప్పండి. చేస్తే అలా వీల్లేదు. నేను ఆచారాన్ని మార్పు చేస్తానంటే సహించం. ఇలా ఇస్తారా? తీసుకోమంటారా? బ్రహ్మాండం. అమ్మగారు, ఏం జరిగింది? నన్ను పిలిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేపడుతున్నారు. అట్లాగా ఆయన మీ చేపట్టుకున్నారా? అవునమ్మా. ఆయన పరమభక్తుడు, ఆయన ఇలాంటి పని చేస్తారా? నేను చెప్పేది నిజమమ్మా. ఈనాడు ఈ మాట అన్నా, రేపు మరో మాట అంటావు. అయ్యో, ఈనాడు నాయుడు ఉంటారు ఈ సందు. ఏ కృష్ణ, వంటైందా? ఇంకా కాలేదండి. ఏమిటి అలాగే? నీ సంగతి ఆలోచించాల్సి ఉంటుంది. నాన్న, అసలు అతనికి వంట చేత కాదు. పాపం చదువుకున్నవాడు, పెద్ద పేరున్న యాక్టరు. అలాంటి వాడిని వంట పని చేయమంటే ఎలా నాన్న? మానిపించేద్దాం. ఓ, అలాగే చేద్దాం. అయితే కృష్ణ, నేను డిస్మిస్ చేస్తున్నాను. అదేమిటి నాన్న? డిస్మిస్ అంటే ప్రమోషన్ అన్నమాట. ఇతను ఇక్కడి నుంచి నా పర్సనల్ సెక్రటరీ, నీకు పర్సనల్ కాదు కాదు సంగీత మాస్టర్. బ్రహ్మాండం కలదు. బాగుందండి. ఇదిగో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్స్ ఎక్కడ క్లాస్ కాకుండా చూసుకోవాలి. తెలిసిందా? లేకపోతే సార్ నిజంగా డిస్మిస్ చేస్తాను. అలాగే. నేను ఫ్యాక్టరీకి వస్తానమ్మా. మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ తో సరిపెట్టడం కాదు, ఈ రోజు వంట బాగా చేయాలి, చేస్తేనే ప్రమోషన్. ఓ, అది ఒక లెక్క.
ఇవ్వగో బాబు డబ్బులు. నీ పేరేమిటి? రాము. రాము, నువ్వు కూడా రాక మా అమ్మని చూద్దు గాని మా ఇంటికి రావు. అలాగే రాము. అయ్యో తల్లి, నువ్వు కూడా మా బోటి పేదరాలు అన్నమాట. నేను పనిచేసే మిల్లో నువ్వు కూడా చేరుతుగానిలే. ఈ గుడిసెలు, ఈ స్థలం అంతా మిల్లు యజమానివే. ఇక్కడ ఒక చిన్న గుడిసె నువ్వు కూడా అద్దెకు తీసుకుని ఉండొచ్చునమ్మా. అక్క ఇక్కడే ఉంటా అక్క. అలాగే రాము, ఇక్కడే ఉంటా. కొంచెం కార్ నెట్టారా? స్టార్ట్ అవుతుంది. ఏమిటి ఎలా చూస్తారు? నా గురించి మీకు అనవసరంగా దెబ్బ తగిలింది, రండి. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళండి. అట్లా వీల్లేదు, మీరు వస్తేనే కానీ నేను కదలను. సరే రండి. ఎవరన్నా కారు నడితే బాగుంది, స్టార్ట్ అవుతుంది. నేను నడతానండి. మీరా? వద్దు వద్దు. పర్వాలేదండి. అందమే నాలో లీనమాయనే
ఆనందమే నా గానమాయనే తల్లని వెన్నెలలో మప్పుల గౌగిలిలో దావిని తేలియాడెనే ముద్దులలో తెలిమప్పుల గౌగిలిలో దావిని తేలియాడెనే ముద్దులలో గాలి పెదవులే మెల్లగ సోకిన గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్రలో తల్లని వెన్నెలలో చక్కని కన్న సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే తల్లని వెన్నెలలో కలకాలముని కమ్మని రూపము కలవరింతులే నా మదిలో తల్లని వెన్నెలలో చక్కని కన్య సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే తల్లని వెన్నెలలో ఈ పాట ఏం రాగం కృష్ణ? ఏం రాగమా? అనురాగంలే. చాలా బాగుంది. అంత బాగుంది? ఆ అనురాగం అనే రాగంలోనే ఉంది ఆకర్షణ. మీ నాన్నగారు ఎక్కడ? వచ్చే వేళైంది. రాత్రి మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. అలాగా? ఆయన ఎవరు? మా నాన్నగారు. ఏ అలా అయిపోయారే? ఏం లేదు, వెళ్తాను. ఇదిగో వస్తున్నా, ఉండండి. సమయానికి మీరే లేకపోతే మా అమ్మ ఏమైపోయి ఉండేది? మీరు నిజంగా సార్థత్యాలు, మీకు ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. నువ్వా ఇక్కడ కిందకు వచ్చావు? మీ అమ్మాయి తీసుకొస్తే వచ్చాను. పో, వెంటనే బయటికి వెళ్ళిపో. అదేమిటి నాన్న? నీకు తెలియదు అమ్మాయి, వీడు పచ్చి రౌడి. దేవాలయంలో నన్ను 10 మందిలోనే అవమానించాడు. అవమానించలేదు, న్యాయం చెప్పాను. న్యాయం చెప్పడం కూడా తప్పేనా? నువ్వు తప్పు ఉప్పు నిర్ణయించడానికి దేవాలయం కాదు తెలుసా? మీ ఇల్లు దేవాలయం కాదు, మీరు దేవుళ్ళు గారు. నమస్తే. రౌడీ వేధవ, ఇంకా ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఇలాంటి బద్ద రకాన్ని ఇప్పుడు దగ్గరికి చేరనకూడదు అమ్మాయి. జాగ్రత్త. తాత, తొందరగా వెళ్ళి వారిని సాయంత్రం దేవాలయం వెనుక తోటలోకి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. క్షమాపణ చెప్పుకుంటాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకు? మా నాన్నగారు మిమ్మల్ని అవమానించారు. మీ నాన్నగారు చేసిన దానికి మిమ్మల్ని క్షమించడం ఏమిటి? నా వల్లేగా మీకు అవమానం జరిగింది. అవమానం కాదు, అది నాకు అనుభవం. మంచి కోసం పోయే మానవుణ్ణి ప్రతి క్షణం అవమానమే ఆహ్వానిస్తుంది. అయినా ఈ మాత్రం దానికి మళ్ళీ క్షమాపణ చెప్పడానికి వచ్చారా? మీ అభిమానానికి ఎంతో కృతజ్ఞుడి. నిజంగానా? ముమ్మటికి. అయితే మీ కృతజ్ఞతకు నిదర్శనం ఏమిటి? నిదర్శనానికి ప్రదర్శనం కావాలా అండి? ప్రదర్శనం కాదు, కానీ ప్రతిరోజు మీ దర్శనం మాత్రం కావాలి. ఎందుకో, దానివల్ల మీకు కలిగే లాభం కన్నా నష్టం ఎక్కువేమో.
నష్టాన్ని కూడా మీరు కల్పిస్తే చాలు, ఇష్టంగా భరిస్తాను. అయితే చాలా సంతోషం అండి. అండి ఏమిటి, మీరు అట్లా పిలిస్తే నేను పలకను. మరి ఎలా పిలవాలి? సరళా అని పిలవాలి. కాదు. వల పుల కుసుమాంజలిని కై అర్పించి తినోయే జీవనలే ఆశించి తినోయే. వశమయ్యే ప్రణయమిదేలే ప్రతి క్షణమే ఇలా పండుదేలే. Thank you.
మిస్టర్ టీ శంకర్ అయితే నువ్వెవరు ఎందుకొచ్చావు ఇక్కడ నీకేం పని
కాబోయే నా భార్య రత్నతో పెద్ద ధీరుడుగా గొప్ప హీరోగా ఏమిటి మాట్లాడుతున్నావు? ఏమిటా మాట్లాడు, బుద్ధి లేదా? ఉంది, వెళ్ళి ఇక్కడి నుంచి. సరే వెళ్తాను. వెళ్ళు. నువ్వేమీ అనుకోవద్దు, ఒట్టి పిచ్చివాడు. తెలుస్తూనే ఉందిగా. మరి నేను వెళ్ళొస్తాను. రేపు పండుగ బాగా చేసుకో. అలాగే. ఏ తలతక్కు జాస్తిగా ఉందా? అబ్బే అది కాదండి, నేను చిన్నప్పటి నుంచి సరళం తెగలవు చేశానండి. మా అమ్మ వాళ్ళ నాన్న కూడా మా ఇద్దరికి మ్యారేజ్ చేస్తా ఉన్నారండి. అది ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందండి. అయితే చేసుకో. నా అడ్డేమిటి? అడ్డేనండి, పెద్ద అడ్డేనండి. మీరు వస్తూ ఉంటే సరళ నా మొహం చూడదండి, ఇక నన్ను పెళ్లి కూడా చేసుకోదండి. మీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను, మా సరళతో మాట్లాడకుండా ఉండాలండి అంతే. అలాగా? అయితే నాతో చెప్పడానికి? నీకు కాబోయే భార్యారత్నంతో చెప్పుకో. నేను చెప్పలేనండి. నాకండి సరళంటే భలే భయం అండి. మీరేం చేయమన్నా చేస్తాను, మీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను. మీరు మాత్రం ఇక్కడికి రాకుండా ఉండండి అంతే. ఎంత మనీ అయినా ఇస్తావా అండి? ఓ అండి, అయితే 1,000 రూపాయలు. 1,000 రూపాయలా అండి? లేకపోతే వస్తాను. అయితే చేస్తాను, ఇక్కడే ఉండండి. ఉంటానండి. మళ్ళీ రారు కదా అండి? మీ పెళ్లికి వస్తాలండి. వస్తారా అండి? ఏం కావాలయ్యా? ఏది మీ షాపులో అన్నిటికంటే ఖరీదైన నెక్లెస్ ఒకటి తీయండి. కొండానికేనా? కొండానికేనా అన్న? ఏడ్చినట్టు ఉంది. లేకపోతే అద్దె కూడా ఇస్తారేమిటి? దీని ఖరీదంత 750 రూపాయలు. ఓ సింతేనా, సరే తీసుకుంటాను. బిల్ రాయండి. కృష్ణ గారా, నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోడానికి వెళ్ళండి, త్వరగా వెళ్ళాలి. శారదా, ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. తీసుకున్నావా? బిల్ రాయండి. నేను తీసుకున్నాను బ్రదర్. నేను అంతకు ముందే కొన్నా బ్రదర్. ఏమండి? తమరు వచ్చే ముందే. తమ్ముడు, నువ్వు మంచివాళ్ళలా కనిపిస్తున్నావు. ఇది చాలా గొప్పవాళ్ళకి ప్రజెంట్ చేయాలి. నేను ఇంకా గొప్పవాళ్ళకి ప్రజెంట్ చేయాలి. కావాలంటే నీకు కొంత డబ్బిస్తాను ఇచ్చి. ఏ, నేను మారుబేరాలు మోసాలు చేసేవాడిని అనుకున్నారా? కనిపించడంలా. అవునవును, ఎన్ని మోసాలు చేయింది ఇంత దర్జాగా తిరుగుతున్నా? అలా అలా చేస్తుంటే తెలమహేష్ చూస్తా. ఏ అబ్బాయి, కొనగలిగితే కొను, లేదా బిడ్డ సెడిపో అంతే. ఇదిగో తీసుకునే పెడుతున్నా. రాకృష్ణ, ఇంకో చోటికి వెళ్దాం. మార్నింగ్ మేడం. నమస్కారం. మీరు? అరే, నన్నే గుర్తుపట్టలేకపోయారా? క్షమించండి, నాకు జ్ఞాపకం లేదు. తమ పేరు? నా పేరా? మై నేమ్. మా నాన్నగారు. వీరు మా నాన్నగారు. నమస్కారం అండి. నేనండి ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్ అండి.
మీ సరళ మన శిష్యురాలే. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఇవాళ దయచేసినందుకు చాలా సంతోషం. వారు సుబ్బరాజు గారని ఈ ఊళ్ళో పెద్ద నిలువ అన్నారు. నమస్తే. నమస్తే. తమ నామధేయం? ఎంటి లక్క అంట. ఎంటి లక్క అంటే వట్టి అదృష్టం అన్నమాట. అది కాదండి, ఎం తిలక్ అన్నమాట. బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి. ఆ వేషం చూసావు? బ్రహ్మాండం అనుకో, నా కళ నేనే నమ్మలేకుండా ఉన్నాను. ఏమంటారు మా శారద నాటక ప్రదర్శన చూస్తారుగా, రండి. కలుసుకోకుండా ఉండటానికి 1000 రూపాయలు లంచం ఇచ్చాను. గురువు గారిని ఎక్కడ తీసుకెళ్ళావు అమ్మాయి? టీ పార్టీకి లేట్ గా వచ్చానని స్వీట్ చూడని తీసుకెళ్ళింది. బ్రహ్మాండం అమ్మాయి, ఇంతకీ వారి ఆశీర్వాదం పొందేవా? దానికే ఉందండి. కానివ్వండి కానివ్వండి. నువ్వు కోరిన వారిని పెళ్లి చేసుకుని ఆనందంగా అన్యోన్యంగా ఆరోగ్యవంతురాలుగా సుఖంగా సంతోషంగా
సదాకాలం జీవించాలని నా కోరిక. నా దీవెన శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు బ్రహ్మాండం ఆ దీవెనతో శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని కూడా దీవించేయండి. అది తర్వాత లేండి. ఉమాకృష్ణారావు శారదా. ఓ నమస్తే. ఎం తిలక్ అని కాలేజీలో ప్రొఫెసర్. అలాగండి, మిమ్మల్ని ఇప్పుడు కాలేజీలో చూడలేదే. మీరు ఈ మధ్య మా శారద కాలేజీకి వెళ్ళలేదు, కృష్ణవరాదే నేర్చు. ఆ నెక్లెస్ ఎవరు ఇచ్చారండి? అది మనం ప్రజెంట్ చేశామండి. చాలా బాగుందండి. అసలు అది నేను తీసుకొద్దాం అనుకున్నాను. ఎవడండి వాడు? మంచి చెడ్డ లేకుండా రౌడీలాగా పోట్లాడాడు. అలా అనకండి, వాడు మావాడే. వాడన్న నన్నన్న ఒకటే. బ్రహ్మాండంగా అన్నారు. వెళ్ళొస్తా వెళ్ళొస్తా. నేను కూడా సెలవు తీసుకుంటానండి. ఇవాళ మీరు రావడం చాలా సంతోషం. అరే రే, ఎంత మాట, ఇది నా ధర్మంగా భావించి వచ్చాను. అంతే అయ్యారు, హోటల్ అయ్యారు వెళ్తానంటున్నారండి. అరే రే, అతను డబ్బు ఇవ్వరే పద. వస్తానండి. శంకరా, వచ్చారా అండి? ఏమయ్యా వీరువల డబ్బు ఏమైందిరా? డబ్బు? అరే నాకెందు మామయ్య. ఎవరు తీశారా? అదే మామయ్య ఆలోచిస్తుంటా. ఇంకెవరుంటారు? వాడే మామయ్య, వాడే తీసుకుంటాడు. రోజు సాయంత్రం పుట్టి వచ్చేది ఇందుకేనేమో. ఎవరా వాడు? వాడే మామయ్య, బాబు. ప్రొఫెసర్ వేషువులు వచ్చి మన శరణకు నెక్లెస్ ఇచ్చింది కూడా వాడే మామయ్య. అవును మామయ్య, నా కళ్ళారా చూశాను. సరేనా సరేనా. ఆ నెక్లెస్ ఎక్కడిది? ఇదా మన ప్రొఫెసర్ గారు. ప్రొఫెసరా? వాడు నిజంగా ప్రొఫెసరేనా? బాబు కదూ, చెప్పవే. అయితే వాడు ప్రతిరోజు నీ కోసం వస్తున్నాడన్నమాట. వాడు మారు వేషంలో వచ్చాడని, మమ్మల్ని మోసం చేస్తున్నాడని నీకు తెలుసు అన్నమాట. నా కడుపుని చెడగొట్టావు. నువ్వు ఇచ్చిన లొక్కు కాకపోతే వాడు ఎన్ని గుండెలతో ఇంట్లో అడుగు పెడతాడు? చివరికి ఇంట్లో దొంగతనం చేయడానికి కూడా సాహసిస్తారా? అతను దొంగతనం తెలియదు నాన్న, మన ఇంటి రావతం చెప్పి శంకరే డబ్బు దొరికిచ్చాడు. శంకరానికి ఆగత్యం పట్టింది? ఇదంతా నేను మోసం చేయడానికి వాడు కల్పించిన కథ. వాడిని ఏం చేస్తాను చూడు, అరెస్టు చేయించి వాడు అంత. నా గురించి అతని పనిచేశాడు. క్షమించు నాన్న. క్షమించడం కాదు, వాడిని జైల్లో పెట్టిస్తాను, చిత్రవత చేయిస్తాను. నిన్ను బ్రతిమాలుకుంటాను, నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. తల్లి బట్టిగా ఏం చేయదు నాన్న. అయితే నేను చెప్పినట్లు నడుచుకుంటావా? అలాగే నాన్న. అదిగో మీ అమ్మ. నా ఇష్ట ప్రకారం నడుచుకుంటానని మీ అమ్మ ముందు ప్రమాణం. నేను ఇక్కడ చేసే పని ఏమిటి? నువ్వు మధ్యలో వచ్చి మాస్టర్జీ అని నన్ను పలకరించడమే. ఇదిగో శారద, నేను ఒక అపురూప సుందరికి అర్జెంటుగా అవసరం రాస్తున్నాను, కాబట్టి ఇక్కడ నీ ఇకిలింపులు సకిలింపులు కట్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగా అయితే ఆ అపురూప సుందరి ఎవరో తెలుసుకోవచ్చా? సుందరి? ఆ సుందరి మధుర మోహనమూర్తి. నా మనోదృష్టిలో నా చందము ఆనందమై నిండిపోయి అల్ల కల్లూరమైపోయింది. ఆమె వదనము చంద్రబింబం, ఆమె కన్నులు కలువరేకు, ఆమె చూపులు తగదగ మెరిసే మెరకు, ఆమె బొయ్యారానికి హంసలు కూడా సిగ్గుపడతాయి, ఆమె కంఠత్వానికి కోయిలు కూడా మొరచిపోతాయి, ఆమె సౌందర్యానికి గులాబీ పువ్వులు వెలవెలపోతాయి. శారదా, ఏమిటి? నేను ఒక అందమైన అబ్బాయికి అర్జెంట్గా ఉత్తరం రాస్తాను. ఎవడా ఫూల్? ఇదిగో కృష్ణ, ఆయన నగౌరంగా మాట్లాడతానే సహించను, తెలుసా? తెలియదు. ఆ సుందర ముఖార విందాన్ని చూసిన తల్లిపుతే పరితపించాల్సింది. ఆ కళ్ళు నేరేడు పళ్ళు,
ఆ చూపులు తుమ్మముళ్ళు, ఆ అబ్బాయి ముఖం మగ్గిపోయిన మామిడి పండులా ఉంటుంది. తాటి పండులా ఉండదు. చిచ్చి చాలే చూడండి. ఏం శారదా పరీక్షలు బాగా చదువుతున్నావా? చదువుతున్నానన్న. బ్రహ్మాండం కృష్ణ, మన శారదను ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ చేయించాలి. అదొక లెక్క. నేను ఫ్యాక్టరీకి వస్తానమ్మా. అలాగే నాన్న. ప్రియమైన శారదకు నీ కృష్ణ. వాట్ కృష్ణ, 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 కృష్ణ! శారద ఏం చేస్తావు? నువ్వే రక్షించాలి. ఏమో నాకు తెలియదు బాబు, నాకే భయంగా ఉంది. ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబే ప్రాణంబులు తావు దక్కెను మూచువచ్చే తనుందస్యన్ భయం బయ్యడిన్ నీవే తప్ప ఇతరం వెరుగ మన్నిం పంగరే దీను రావా శారద కావవా తరుణి సంరక్షింపవా భక్తుని కృష్ణారావుకి శారద. కృష్ణ, కృష్ణ, ఏమండి? నీ తొంగ వినయాలు నా దగ్గర కాదు, నీ పన్నాగా ఉంటా నాకు తెలిసిపోయింది. నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. వద్దండి. నువ్వు వద్దంటే మాంటానా? అనాథుడిగా నా ఇంట్లో చేరి అల్లుడు కావాలని చూస్తున్నావా? ఇలాంటి పనులు నేను సహించలేని నీకు తెలీదు? తెలుసు, పొరపాటు అయ్యి. పొరపాటుకి శిక్ష ఎవడు తెలుసా? క్షమించండి. క్షమించినవా? నీ ఎంత కనుక్కుంటాను, నీ కాళ్ళు చేతులు కట్టి ఆ జన్మంతా నిన్ను బంధిస్తాను. అంతేకాదు, నీకు సిగ్గుచెట్టుగా బంధువుల్ని మిత్రుల్ని ఊరంతా పిలిపించి మా శార చేతికి చెప్పు. క్షమిస్తాను. పూలహారం ఇచ్చి నీ మెళ్ళ వేసి నీకు పెళ్లి చేస్తాను. కృష్ణ, నా యాక్షన్ బ్రహ్మాండంగా లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు నేనే గొప్ప. నిజంగా మీరే. మరి పెళ్లి ఎప్పుడండి? ఇప్పుడు. అప్పుడే తొందరపడుతున్నావు. ఏదో మంచి ముహూర్తం చూసి చేస్తాలే. ఇదిగో ఇన్నాళ్ళు వ్యాపారం చేసి తయారు అయిపోయాను, అంచేత రిటైర్ అయిపోతున్నా. ఇక్కడి నుంచి నా బాధ్యత, అమ్మాయి బాధ్యత, ఆస్తి బాధ్యత, అన్ని బాధ్యతలు నీవే. ఓ, అదొక లెక్క. శారదా, అయ్యా బ్యూటరా, చర్మ
వాడే మావయ్య నా విరోధి బాబు. చెప్పేసి నీకోసం రావద్దని, నీతో మాట్లాడవద్దని, అతని వల్ల నీ వంశ ప్రతిష్ట కుటుంబ గౌరవం నాశనమైపోతుందని చెప్పేసి మీ అమ్మ ముందు చేసిన ప్రమాణం మర్చిపోయావా? రావద్దు బాబు. ఓ అదా, నాకు శ్రమ తగ్గిస్తున్నావు అనమాట. అలాగే చేద్దాం, ఇక నా కోసం నువ్వే ఉద్యోగంలే. కాదు బాబు, ఇక నీ ముఖం నాకెప్పుడు చూపించు. నీ వల్ల మా వంశ ప్రతిష్ట కుటుంబ గౌరవం నాశనం అయిపోతుంది. కాలేజీలో ఏదైనా నాటకం టేకప్ చేసావా? వాయిస్ చాలా బాగుంది. నువ్వు తిరస్కరించిన హీరోయిన్వి, నేను భగ్రం ప్రదేడైన హీరోని. భలే, నేను చెప్పింది అబద్ధం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమిటి సర్లా, నువ్వేనా ఈ మాట్లాడుతున్నది? నువ్వు అనలేవులే, నాకు తెలుసు. ఒకవేళ మీ నాన్నగారు ఇలా అనిపిస్తున్నారేమో. లేదు, నేనే అంటున్నాను. ఇక నీ ముఖం నాకెప్పుడు చూపించుకో, వెళ్ళిపో. నిజమా? ముమ్మాటికి నిజం. సర్లా, ఇక నన్ను పిలవద్దు, నా పేరు తెలుసు. వెళ్ళు, నన్ను మర్చిపో. సరే, నీ వంశ ప్రతిష్టను కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ రాత్రి ప్లేన్ లో మధు వస్తున్నాడు రేరా. అలాగా బాబు. కార్లో సామాన్లు ఉన్నాయి తీసుకు. చెప్తాం. బాగున్నా వీరయ్య? బాగున్నాను బాబు. ఏం చెల్లి, నీకు సుస్థిగా ఉందన్నారు నాన్నగారు? బాగున్నా ఉన్నాయా? బాగున్నానమ్మా, నీకేం పర్వాలేదు, తొందరలోనే నయం చేస్తానుగా. వీరయ్య, లక్ష్మీది ఎక్కడా కనిపించదే? నీకు తెలియదు బాబు, మీ ఇద్దరు కలిసి మెలిసి ఉన్నారని అయ్యగారు తెలుసుకుని మీరు బయలుదేరగానే ఆమె వెళ్ళగొట్టారు. ఎంత పనిచేశాడు? ఏమో బాబు, ఆ తర్వాత ఆమె జాడే తెలియలేదు. లక్ష్మి, పేరు లక్ష్మి. అరే ఇద్దరు, నీ పేరే లేదరే, పోయి మేనేజర్ గారి దగ్గర చీటీ తీసుకురా. వారెవరో నాకు తెలియదండి. నమస్కారం జతభూషణ్ గారు. నమస్కారం. మేనేజర్ గారు ఎక్కడ? ఇప్పుడే మన మిల్లు విశ్రాంతి భవనంలోకి వెళ్ళారు. అక్కడికే పెడతారు. చూడు, ఈ అమ్మాయికి మేనేజర్ గారితో పని ఉంది, కాస్త తీసుకెళ్ళు. అలాగే.
ఇక్కడికి కూర్చో. గుర్తులేదు? ఉందండి, అందుకే వచ్చాను. హెడ్ గుమస్తా గారు పంపించారు, ఏడవలేకపోయాడు. మిమ్మల్ని చూడాలని ఒక అమ్మాయి వచ్చిందండి. వచ్చిందా? పాప నువ్వు వెళ్ళి అమ్మాయి లోపలికి రమ్మని చెప్పు. లోపలికి రమ్మన్నారు, వెళ్ళమ్మా. తెలియక నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. పదమ్మా, మీ ఇంటి దగ్గర విడిచిపెడతాను. ఇదే నాయన మా ఇల్లు, కూర్చో. ఏదో చిన్న దెబ్బ తగిలింది. అయ్యో, చాలా పెద్దగా ఇవి, లోపలికి రా, కట్టు కట్టా. ఎందుకులే అమ్మా? పర్వాలేదు, లే రా నాయన. ఎంత కష్టం వచ్చింది నాయన నీకు. సమయానికి నువ్వు దేవుళ్లాగా వచ్చి కాపాడకపోతే నా గతి ఏమయ్యేది? ఎవరు నాయన నువ్వు? నేనెవరినో నాకే తెలియదు. అదేమిటి నాయన, మీ వాళ్ళు ఎక్కడున్నారు? నా అనేవాళ్ళు నాకెవ్వరూ లేరు. ఉన్నా ఎక్కడున్నారో నాకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా? వస్తానమ్మా. వెళ్ళచ్చలేనాయన, ఊళ్ళంతా చూడు ఎలా రక్తమైందో. స్నానం చేసి అన్నం తిని వెళ్తూ గాని. ఎందుకమ్మా నీకు ఇంత శ్రమ? శ్రమేముంది నాయన, నన్ను అవమానం నుంచి తమ్ముళ్లా కాపాడా. నువ్వు అన్నం తిని వెళ్తేనే నాకెంతో ఆనందంగా ఉంటుంది. నా మాట కాదనుకు నాయన, బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసిరా, నేను నీ లోపల అన్నం వడ్డిస్తాను. వెళ్ళు. నెత్తుకుపోతుంటే ఒక పుణ్యాత్ముడు నన్ను కాపాడాడు. బాబు, బాబు నిజంగా నువ్వేనా? నువ్వేనా బాబు? ఏమిటమ్మా ఇదంతా? నేను బాబు ఎంతకాలం కలుస్తున్నా, ఈరోజు
నుంచి ఎంత మంచి రోజు ఇప్పుడు చిన్నప్పుడు కాల్చుకున్న మత్ ఇదే మాత్రం నీ మెళ్ళ వేసిన గొలుసు అక్క నిజంగా నువ్వు నా అక్కవేనా నిజంగా బాబు నేను మీ అక్కనే అక్క బాబు అక్క అమ్మ నాన్న మన వాళ్ళంతా ఏరి అమ్మ నీ చిన్ననాట చనిపోయింది నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు పెద్ద తమ్ముడు రామ్ రైల్లో మారిపోయాడు ఆ తరువాత నీకు కూడా దూరమై చావకుండా ఇంతకాలం బ్రతికి ఉన్నాను బాబు మరి మధు అన్న ఆయనవరు ఆ సంగతి ఇప్పుడు అడుగు బాబు ముందు అన్నం తిన్నాయినా ముందు చెప్పాక లేరు నిజం చెప్పు ఉన్నారు కానీ ఇప్పుడు వారితో మాట్లాడటానికి వీల్లేదు వెళ్ళిపో నేను వెళ్ళను ఆయన వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటాను కూర్చుంటే వారితో చెప్తా నాకు కావాల్సింది కూడా అదే పోయి చెప్పిరా అయ్యగారు అన్నం చెప్పిన ఫోన్ అనుకున్నానండి ఎవడవాడు ఎవడో విధవా దిక్కు ముక్కు లేదని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుంటే మన ఆఫీస్ లోనే ఉద్యోగం ఇప్పించాను తీరా చూస్తే వాడు ఒక దొంగ రాత్రి నా ఇంట్లోనే దొంగతనం చేయబోయాడు మంచి పని చేశాడు అయితే ఇప్పుడు మన ఇంట్లో చేయడానికి వచ్చాడనమాట అదే కాదు నేను డిస్మిస్ చేశాను లేండి ఏదో తమతో చెప్పుకుందామని వచ్చుంటాడు పాపం కాయ్య గారు మీ భక్తి ఉంది చూశారు ఎప్పుడో మీ ప్రాణం తీసేస్తుంది అదేమిటండి లేకపోతే ఏమిటండి వేదవని జైల్లో పెట్టించక డిస్మిస్ చేశానంటారు ఏమిటి డిస్మిస్ పాపం వాడి సంగతి మనం కలుపుకున్నాం ఓ నువ్వా ఇతని సంగతి మనకి బాగా తెలుసు ఏం తమ్ముడు ప్రొఫెసర్ గారింట్లో నీ నౌకరీకి ఉద్వాసం ఇచ్చారా కొంపదీసి అక్కడ కూడా దొంగతనం చేయలేదు కదా దొంగతనం అబ్బే కాదులే రాత్రి మన కామయ్య గారింట్లో చేసింది దొరతనం కాబోలు మన పేరు బాబు బాబా బాంబా చూస్తే ఆటం బాంబులాగున్నావే ఇదిగో అబ్బాయి దొంగతనం చేసి దొర కావడం కాదు కష్టపడాలి చెమటోడ్చి పనిచేయాలి అది మగతనం ఇంతకు మీరు మాట్లాడేదేమిటి ఎవరు దొంగతనం చేశారు అబ్బే నువ్వు కాదులే నీ చేతులు చేయిపోయాయి అంతే అది నీ తప్పు కాదు దేవుడు తప్పు ఇంతకీ నేను నీకు నౌకరీ ఇవ్వాలంటావు అంతేనా ఓ అలాగే రామయ్య గారు మన ఇంటి గోడలు గట్టిగా ఉన్నాయో ఓటిగా ఉన్నాయో ఒక్కసారి చూడండి రాత్రికి మన ఇంట్లో ఛాన్స్ ఇద్దాం ఎన్ని గంటలకు వస్తావు బ్రదర్ రాత్రిళ్ళు కన్నాలు పగల కమిషన్ కొట్టేవాడిని నేను కాదు ఇంకెవరు ఈ పక్కన ఉన్న పెద్ద మనిషి జాగ్రత్తగా మాట్లాడు ఆయన అంటే నన్ను కూడా అనట్లేదు తెలుసా ఆయన యోగ్యుడు పరమభక్తుడు ఆయన ఒక పరమభక్తుడు మీరు ఒక పరమ న్యాయమూర్తులను ఆ నేచుడు మాటలు నిజమని నమ్మి మీరన్నీ ఇలా ఎలక్షన్ చేస్తుంటే మీరు కిందకు వాడు పైకి పోతాడు సమాధానం చెప్పడం చేతగా చవట్లా చేసేసుకున్నా చెప్పేది నేను అర్థం చేసుకునే బుర్ర లేక మూర్ఖుడిగా ప్రవర్తించాడు నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకున్నా ఎందుకని ఆ విషయం మీకే తెలుసు అంటే అడుక్కునే లక్ష్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోమన్నమాట అడుక్కున్నంత మాత్రాన ఆమె అనర్హురాలేం కాదు ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను ఆ సంగతి తెలిసేగా ఆమెను మీరు ఇంట్లోంచి వెళ్ళగొట్టింది మీరు దౌర్జన్యంగా పెళ్లి చేయడానికి నేను పాలు తాగే చంటి పిల్లవాడిని కాదు నోరు మెదపలేని సరళను కాదు మధు నేను ఇంతకాలం పెంచి పెద్దవాడిని చేసింది ఎందుకేనా నువ్వు ఇష్టపడకపోయినా పెళ్ళాగరు మనకంటే ఆస్తిపరుల అమ్మాయి నీ భార్య కాబోతుంది మాటలన్నీ అయిపోయాయి ఆ దాసీది అమ్మాయి కాలిపట్టు కూడా పోలదు ముహూర్త నిశ్చయానికి వెళ్తున్నా నేను ముందే నిశ్చయించుకున్నాను ఏమని లక్ష్మి తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకునని ఎట్లా చేసుకోవా నేను చూస్తాను ఈ బండికి వెళ్లి ముహూర్తం నిశ్చయించుకుని వస్తాను ఆ ముహూర్తానికే సరళ శంకరానికి కూడా పెళ్లి చేస్తాను నాన్న ఊరుకొచ్చెల్లాయి ఎవరు లోపల నువ్వు గుడిసి వెంటనే ఖాళీ చేయాలి ఖాళీ చేయాలా ఎందుకు ఎందుకేమిటి 10 నెలల అద్దె కట్టకపోతే ఎవరు ఊరుకుంటారు ఇల్లు ఖాళీ చేయించమని మేనేజర్ గారు చెప్పారు ఖాళీ చేయకపోతే వెంటనే అద్దె సొమ్ము చెల్లించి అడ్వాన్స్ కూడా ఇవ్వాలి అది ఇవ్వకపోతే సామాన్లు బయట పడేసి గెంటేస్తాం గెంటేసావా ఊరుకో బాబు అయ్యా 4 రోజులు ఆగండి డబ్బన్నా ఇస్తాం లేకపోతే ఇల్లైనా ఖాళీ చేస్తాం 4 రోజులు కాదు కదా 4 క్షణాలు కూడా ఆగటానికి వీల్లేదు మేనేజర్ గారు రాత్రి అంటే అంతే ఈ రోజు కట్టేస్తాం కానీ పోయి మీ మేనేజర్ గారితో చెప్పుకోండి పండి సరే ఈ రోజు డబ్బంతా కట్టకపోతే జరగాల్సింది ఏదో జరిగి తీరుతుంది జాగ్రత్త తర్వాత వస్తాం
చేద్దా. ఏమిటి బాబు ఈ గొలి సమిత? ఇదే ఇది నా ప్రాణంతో సమానం. క్షమించక్క, నేనేదో తొందరలో అనేశాను. ఎక్కడో చోట ఏదో విధంగా డబ్బు తెస్తాను. మనం అడిగితే న్యాయంగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఈ రోజుల్లో. అక్క ఇదిగో మన బాకీ తీర్చుకు ఇంకా చాలా డబ్బు ఉంటుంది, తీసుకో. అక్కర్లేదు. ఏ ముందు డబ్బు ఎక్కడ తెచ్చావో చెప్పు. చెప్పేదేముంది, ఎవడో గుడ్డోడు జాగ్రత్తగా మూట కట్టుకుని పక్కన పెట్టుకున్నాడు, అది మనం పట్టుకొచ్చేసాం. అయితే ఇంతకాలం దొంగతనం చేస్తూనే బ్రతికావా? అదేమిటక్క, లేకపోతే నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవసరమే ధైర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఎలాంటి నీచానికైనా సిద్ధపడతావు అన్నమాట. అక్క ఆ గుడ్డివాడు ఆడుకుని కూడ పెట్టుకునేటప్పుడు తెచ్చానని సిగ్గు లేకుండా చెప్తున్నావు. పాపం అతను ఎంత దుఃఖపడుతున్నాడో ఆలోచించావా? ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం జ్ఞానం లేదు. ఏదో విధంగా బాకీ తీర్చాలని. ముందు ఈ డబ్బు తీసుకెళ్లి అతనికి ఇచ్చేసాయి. నేనా? అతను ఎక్కడున్నాడు? ఆ పెద్ద దేవాలయం దగ్గర ఉన్నాడు. అయ్యా. ఎవరమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? నీ డబ్బేమన్నా పోయిందా? అవును తల్లి, ఎంతో కాలం నుంచి కష్టపడి కడుపు కట్టుకుని దాచుకుందాం. ఎవడో పుణ్యాత్ముడు పట్టుకుపోయా. క్షమించయ్యా, తెలియక మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇదిగో నీ డబ్బు. నిజంగా నువ్వు దేవతమ్మా, చేతికి చిక్కిన డబ్బు ఎవరు తీసుకొచ్చిస్తారు? నేను నీలాంటి పేదరాలి. అయ్యా ఈ డబ్బు మీ ఇంట్లో దాచుకోకూడదు. ఇల్ల నాకిల్లు ఎక్కడదమ్మా, ఇవాళ ఇక్కడుంటే రేపు ఎక్కడు. అయితే నీకెవరు లేరు? మాట్లాడుకుందమ్మా, చెప్పలేదు. రోజులు మంచివి కావు, ఈ డబ్బు ఎక్కడన్నా పోగొట్టుకుంటావేమో. పోనీ వచ్చి మా ఇంట్లో ఉండకూడదు. అంతకన్నదమ్మా, ఇలాంటి మహాతల్లి దగ్గర ఉండడం నా అదృష్టం. రాయ్యా పోదా. జాగ్రత్త అయ్యా, కుమ్మం తగులుతుంది. ఇలా మంచం మీద కూర్చోయ్యా. ఎందుకులే అమ్మా, కిందే కూర్చుంటాను. పర్వాలేదు, తండ్రి లాంటి వాడి, ఇలా కూర్చో. నాకు చాలా అవసరమైన పనింది, ఇప్పుడే వస్తా. తండ్రి. అయ్యగారు. ఎవరు నువ్వు? నేను మీ మిల్లులో పనిచేసేదాన్ని. మీతో ఒక చిన్న మనవి చేసుకుందామని. నాకు మనవి చేసేదేమిటి? వినడానికి నాకు తీరికేది? ఇట్లయితే వాళ్ళు నా పెళ్ళైనట్టే. చెప్పేదేదో మేనేజర్తో చెప్పు. కాదు బాబు, మీతోనే చెప్పుకోవాలి. దిక్కులేని దాన్ని. దిక్కులేని వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో. వాళ్ళందరినీ ఆదుకోవడమేనా మా పని? దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అని చిన్నప్పుడు మా అక్కయ్య చెబుతూ ఉండేదిలే. నువ్వు చెప్పేది అలాగే ఉంది. నీకు కూడా ఆ దేవుడే దిక్కు, వెళ్ళిరా. మా పాపు నా మరి వినండి. మళ్ళీ అదే మాట చెబుతుంటే వినిపించడం లేదు రామయ్య? నీకు భక్తి ఉంది కాని బుర్ర లేదయ్యా. చిత్తం నిజమైన మాట. ఓ మహాతల్లి, నీకు ఒక నమస్కారం పెడతాను కాని వెళ్ళిరా. అయ్యో ఎంత మాట, పేదదాన్ని బాబు. అయితే ఒక లక్షాధికారిని తప్పేమని ఆపేశావు. చూడు, బ్రహ్మదేవుడు అందరినీ ఒకే స్థితిలో ఉండమని రాసి పెట్టాడు. నన్ను సుఖపడమని రాశాడు, నిన్ను కష్టపడమని రాశాడు, అంతే. వెళ్ళరా. బాబు మీ పాదాలు పట్టుకుంటా. చేతులు తమ్ముడు లేని సమయం. అరే శుభమాని పెళ్లికి పోతుంటే ఏమిటి నీ ఏడుపు? ఏమోయ్ ఎక్కడా? అమ్మాయి ఇప్పుడే బయటికి వెళ్ళింది బాబు. చూసారా, బాకీ ఎగేయడానికి ఎంత ఎత్తు వేసిందో. దానికి పై ఎత్తు మనం వేద్దాం.
రామాను బయటేద్దాం. ఎవరు బాబు మీరు? కాసేపు ఆగండి, అమ్మాయి ఇప్పుడే వస్తుంది. ఆగి ఆగి 10 నెలలు ఆగాం, 1 నెలది కూడా వసూలు చేయలేకపోయాం. ఇంకా ఆగితే మా ఉద్యోగాలు అయిపోతాయి. ఆటో మనకేట్రా, రామాను బయటేద్దాం రా. బాబు 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 బాబు, అమ్మాయి ఎంత ఇవ్వాలి? మొత్తం 50 రూపాయలు ఇవ్వాలి. ఎవడిస్తాడు దాన్ని బాబు? నేను ఇస్తాను బాబు. ఇదిగో బాబు, సరిపోయిందా బాబు? సరిపోయి సరే పోదాం. పడితే కారణం తెలుసుకోకుండా 5 రూపాయలు ముఖాన పారేశాడు. ఇది తీసుకోయా. అప్పు తీరుస్తున్నావమ్మా, వద్దులే. నీలాంటి మంచి తల్లికి నా డబ్బు సాయపడింది అంతే చాలు. ఇంతకాలం నా బిడ్డలు కనిపిస్తారని కడుపు కట్టుకుని దాచి ఉంచాను. మీరెందుకు వచ్చారు? ఇల్లు ఖాళీ చేయించటానిక? ఏ మీ డబ్బు అందలేదు, సౌజన్యంగా తీసుకున్నారుగా. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? కావాలంటే ఈయన అడగండి. తన కడుపు కట్టుకుని తన బిడ్డల కోసం దాచుకున్నట్టు పిచ్చ అది ఏం కాదు. మీరు వసూలు చేయించిన మాట నిజం కాదు. ఎందుకండి అబద్ధాలు? నడవండి, ముందు మీరు బయటికి నడవండి. నా మాట విను. ఇంకా ఏం వినాలి? మీరు కాస్త మీకు దయ లేకపోయింది. ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి లేకుండా చేసి దిక్కులను పచ్చిలా చేయడానికి వచ్చారా? మీకు అక్క చెల్లెళ్ళు లేరు? అక్క ఎవరు? నేను నీ తమ్ముడిని. నా తమ్ముడివా? అవునక్క, నీ తమ్ముడిని. నీ రాముని చదివిపెట్ట. నిజంగా గుర్తురాలేదా అక్క? మన చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది. నాన్న మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుని అన్యాయంగా సుబ్బయ్య మనల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఊరు విడిచి తమ్ముడు, నువ్వు నేను రైల్లో వస్తుండగా నేను తప్పిపోయాను. జ్ఞాపకం రాలేదా అక్క? రాము అక్క, అదిగో మనమ్మ.
అమ్మనే జ్ఞాపకం ఉంది కదా? ఉందక్క. అన్నట్లు ఇవాళ నీ పెళ్లి కదా, ఎంత అదృష్టం ఉంటుందండి. ఉండు, ఇప్పుడే వస్తా, ఇద్దరం కలిసి వెళదాం. నువ్వా పవిత్రమైన పటాన్ని ముట్టుకున్నావా? జాగ్రత్త, చేసింది తాలకు ఒక అమ్మాయికి నన్ను బయట నెట్టడానికి వచ్చావా? నిన్నేం చేసినా పాపం లేదు. అక్క, అక్క, అమ్మా, అమ్మా, అక్క, అక్క, బాబు, మన రాము, నీ అన్నయ్య, అమ్మయ్య, తమ్ముడు, అక్క, అక్క, బాబు, అమ్మా, ఏంటమ్మా? ఏమిటిదంత? మా అక్కండి, చాలా కాలాన్ని కలుసుకున్నాం. మా తమ్ముడి పొరపాటు వల్ల ఏమిటి, చాలా గట్టి దెబ్బ తగిలింది. మీ అక్క బ్రహ్మాండం, ఇంకా చూస్తారే, త్వరగా తీసుకురండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. లేవ చేయండి. అమ్మా, 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 బాబు, 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 అమ్మా. మధు, మా కృష్ణవారు అక్కకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, కొంచెం తొందరగా చూడు. నర్స్, ఆపరేషన్ థియేటర్ తీసుకురా. లక్ష్మి, నర్స్ తొందరగా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురా. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఎలా ఉంది బాబు? నర్స్, ఈయన స్పెషల్ రూమ్ తీసుకెళ్ళు. లక్ష్మి, ఎవరు? మీరేనా? నిజంగా మీరేనా? కల కాదు కదా? కాదు లక్ష్మి, నేను మధుని. ఎప్పుడొచ్చారు? చాలా రోజులైంది, ఇక్కడ డాక్టర్గా ఉంటున్నాను. ఎంత అదృష్టం ఉంటుంది. మధు, బ్రహ్మాండం, ఈ కొత్త ట్రీట్మెంట్ ఎప్పటికి మొదలెట్టవయ్యా? అది కాదండి, ఈమె నీకెలా తెలుసు? లక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అది తెలుసుకుని మా నాన్నగారు నేను ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత ఆమెను అన్యాయంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అరే నరహరరావు అంత దుర్మార్గుడనుకోలేదే? అంతేకాదు, మా సరళ జీవితాన్ని కూడా పాడు చేశాడు. ఆమె మనసు ఆ బెంగతో కృషించి మంచం పడితే మొన్ననే ఇక్కడికి చేర్చాను. నన్ను క్షమించారు, నిన్న అర్థం చేసుకోలేకపోయాను బాబు. బాబు గారా, ఇంకే మా సరళమ్మకి ఏ బెంగా ఉంటదు. తీసుకో తల్లి. తరువాత నాపై కోపంతో ముహూర్తం నిశ్చయించడానికి వెళ్ళాడు. ఈ రాత్రి బండికి వస్తున్నానని టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. నరహర్ అంటే వాటి నరుడే అనుకున్నాను, నరులను హరించే రాక్షసుడు అనుకోలేదు. దీనికి ఏదైనా బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించాలి. పదండి, పెళ్లివారంతా ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణ, పద. క్షమించండి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఏమిటి, ఇది మరీ బ్రహ్మాండంగా ఉంది, ఎందుకు చూసుకో? ఈ రోజుల్లో కుర్రోళ్ళంతా ఇంతే, పిల్ల కుదిరేదాకా అల్లాడిపోతారు, పెళ్లి చేసుకుంటే బెదిరిపోతారు. అది కాదండి, మా అక్క పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకుంటాను? కరెక్ట్. ఇప్పుడెలా బ్రహ్మాండమైన ముహూర్తం మీటింగ్ చేశానే. ఏ మధు, పోనీ నీకు లక్ష్మికి కూడా ఈ ముహూర్తంలోనే పెళ్లి చేసేస్తే. అన్నయ్య, ఇదేమిటి, ఇతనేనా? వెరీ గ్లాడ్ టు సీ యూ. ఏమిటి ఏమిటి,
అంత బీరకాయ బీచ్లో బ్రహ్మాండంగా ఉంది. ఎవరికి వారే పెళ్ళాలని ఎత్తుకుంటున్నారు. ఈ కాలంలో కుర్రాళ్ళకి పెళ్ళాల విషయంలో మాత్రం భగవంతుడు బ్రహ్మాండమైన తెలివితేటలు ఇచ్చాడు. అయితే నిశ్చిందిస్తున్నాను, ఈ ముహూర్తానికి మీ ముగ్గురికి పెళ్లి. మా నాన్నగారు వస్తే వస్తే రాని. ఎప్పుడు వస్తాడు? ఈ రాత్రి 8:30 బండికి వస్తున్నారు. అలాగా ముహూర్తం కూడా 8:30కే? పర్వాలేదు, ఆచార్య ప్రకారం మన రైలు ఆలస్యంగానే వస్తాయి. పడండి పడండి పడండి. ఈ రాత్రి పెళ్లికి నువ్వు కూడా రా. ఏమిట్రా ఏం జరిగింది? మా సుబ్రాజు గారే తన కూతురు పెళ్లితో పాటు మన సరళకి, నా విరోధి బాబు గారికి, మధుకి, ఇంకెవరికో ఆ దేవాలయంలో పెళ్లి చేసేస్తున్నాడు మావయ్య. ఇంక నా గతి ఏమిటి మావయ్య? అనురాగంతో ఆదరించి పెంచాలి, సహనంతో వాళ్ళ జీవితాన్ని సరిదిద్దాలి. అప్పుడే కన్నవారి జన్మ ధన్యమవుతుంది, సంతానం అయి పేరు కూడా సార్థకం అవుతుంది. ఇది మరీ బ్రహ్మాండంగా ఉంది. వింగుడి గారు దంపతులు జీవించండి. నేనా? శీఘ్రమే సంతాన ప్రాప్తి. ఇది మరీ బ్రహ్మాండంగా ఉంది, సంతానానికి మళ్ళీ.